పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి తరలిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరిక. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పీడీఎస్ బియ్యం తరలిస్తున్న 2 వాహనాలను 300 క్వింటాల బియ్యంను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. ముగ్గురిపై ఐపీసీ 420 అండ్ 7 సెక్షన్ల కేసు నమోదు. ఈ అక్రమ వ్యాపారానికి సహకరిస్తున్న వారు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టం. అక్రమ వ్యాపారానికి ఎవరు సహకరించినా వారిపై పీడిత యాక్టు నమోదు చేస్తామన్నారు. చించోళి జిల్లా కర్ణాటక రాష్ట్రం. అతని యొక్క డ్రైవర్ నాసింగ్, ఇద్దరు కూడా చించోళి డిస్టిక్ కర్ణాటక. వీళ్ళిద్దరిని మన బొలిరో వాహనంతో పాటు 30 క్వింటాల బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. దాన్ని లీడ్ తీసుకొని మనం జైరాబాద్ పోతే అక్కడ మహమ్మద్ జాకిర్ అలీ, ఇతను జైరాబాద్ మండలం కే హోతి విలేజ్ సంగారెడ్డి జిల్లా, ఇతని దగ్గర మనం ఒక డీసీఎం వాహనంతో పాటు 270 క్వింటాల బియ్యం అక్కడ రెడీగా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇవన్నీ కూడా మన ప్రాంతం నుంచి కొద్ది కొద్దిగా ప్రొడ్యూస్ చేసుకొని చిన్న చిన్న వాహనాల్లో ఆటో ట్రాలీ, బొలిరో వాహనం ఇలాంటి వెహికల్స్లో జైరాబాద్ చేర్చడం. జైరాబాద్ నుంచి మనకి ఇంక ఇద్దరు మిస్ అయినారు ఇందులో. ఈ గ్యాంగ్లో ఇప్పుడు 3 మన అదుపులో ఉన్నారు. అదుపులో ఉన్న వ్యక్తులు ఇప్పుడు A1 జాకిర్ అలీ, A2 ప్రేమ్ సింగ్, A3 నార్సింగ్. వీళ్ళు కాకుండా మనకి ఇద్దరు కర్ణాటక జాంగీర్ A4గా పెట్టడం జరిగింది. అతను పరారిలో ఉన్నాడు. ఇద్దరిని కూడా జైరాబాద్. ఇంకొక వ్యక్తి A5 వైద్యనాథ్, ఇతని కర్ణాటక మెయిన్ కింగ్ పిన్ ఈ వైద్యనాథ్. ఈ మధ్యలో వీళ్ళంతా ఆయనకి సపోర్ట్ అనేది ఈ జాంగీరు జాకిర్ వీళ్ళు మధ్యలో మీడియేటర్స్గా ఉండి ఇక్కడ ఏజెన్సీ పెట్టుకొని ఈ రూపాయికి కిలో బియ్యాన్ని డైవర్ట్ చేస్తూ దాన్ని చీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మీద ఐపీసీ 420 సెక్షన్ 7 ఆఫ్ ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వీళ్ళు ఇద్దరిని కూడా పరారీలో ఉన్నటువంటి మెయిన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇదే టాస్క్ ఫోర్స్ టీము తొందరలో పట్టుకోమని, ఇంకా వాళ్ళ యొక్క నెట్వర్క్ ఏముంది కర్ణాటకలో ఇంకెవరెవరు చేస్తున్నారు మన దగ్గర నుంచి ఇన్వాల్వ్ అయ్యి ఇంకెక్కడికి పోతుంది ఇది అనే దాని మీద పూర్తిగా ఆధారాలతో కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తూ, మరి కేసులో గుడ్ వర్క్ చేసినటువంటి టాస్క్ ఫోర్స్ సిఐ ఇన్ఛార్జ్ సిఐ వెంకటేశం గారు, మోహన్పేట సిఐ గారు, అదేవిధంగా వారి యొక్క సిబ్బంది అంతా కూడా ఇక్కడ మన వెనకాల ఉన్నారు వాళ్ళు. తర్వాత పెద్దేముళ్ళు ఎస్ఐ రావు, తర్వాత తాండూరు రూరల్ సిఐ రాంబాబు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి అక్రమ వ్యాపారాలు, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా వికారాబాద్ జిల్లా పోలీసు సీరియస్గా తీసుకుంటుంది. ఎవరిని కూడా ఇందులో టార్గెట్ చేసేలేదు. వీళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తాం. అదేవిధంగా పీడీ యాక్ట్ కూడా ఎలిజిబుల్ ఉంటే పీడీ యాక్ట్ కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే పోలీసు టార్గెట్ చేయదని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి అక్రమ వ్యాపారాలకు ఎవరు సహకరించొద్దు, తెలిసి తెలియక మీరు కేసుల్లో ఇన్వాల్వ్ అయితే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈ యొక్క వ్యాపారాన్ని మానుకోమని చెప్పేసి మేము మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మన వికారాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ టీము నిన్న మధ్యాహ్నం పెద్దేముడు మండలం మంచాన్పల్లి గ్రామ శివారులో ఒక బొలిరో వాహనాన్ని అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. దాని
మనము తీగలాగితే దొంగ కదిలినట్టుగా ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి బెనిఫిషియరీ నుంచి కలెక్ట్ చేసుకొని కొద్ది కొద్దిగా కలెక్ట్ చేసి దాన్ని జైరాబాద్కి తరలించి అక్కడ పెద్ద లోడ్ చేసుకొని అక్కడి నుంచి కర్ణాటకకి తరలిస్తున్నటువంటి ఒక గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇనిషియల్గా మనం బొలిరో వాహనాన్ని ఇక్కడ పట్టుకొని పెద్ద ఎముల్లో కేసు నమోదు చేసుకొని 420 చీటింగ్ మరియు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని ఫర్దర్ ఇంటరాగేషన్ చేయగా మనకి ఇక్కడి నుంచి ఇక్కడ మనకి మొదటగా ఇద్దరు వ్యక్తులు దొరుకుతారు. బొలిరో వాహనంతో పాటు దాని యొక్క ఓనర్ ప్రేమ్ సింగ్.